వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ఈ వణుకు తప్పు చేయక ముందే ఉండాలరా. ఏ తప్పుకు ఏ నరం నొక్కాలో నాకు బాగా తెలుసు. ఈ దీక్షిత్ దేనైనా క్షమిస్తాడేమో గాని నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించడ్రా. నాకు తెలిసి రత్నం పోతేనే కాదు, రాయి ముక్కపోయినా నేను క్షమించను. అలా అయితే ఏం జరుగుతుందో తెలిసిందిగా. వీణ్ణి తీసుకెళ్లి పాడెక్కించండి, ఇక్కడ పేడ నీళ్లు చల్లించండి. ఏరా క్వార్టర్ అయ్యా, ఏంటి విశేషాలు? కొత్తపల్లి ఎమ్మెల్యే మినిస్టర్ పోస్ట్ గురించి ఫోన్ చేశాడండి. నెక్స్ట్ కోటేశ్వరరావు కాంట్రాక్ట్ శాంక్షన్ చేస్తే 50% కమిషన్ ఇస్తానన్నాడండి. నెక్స్ట్ ఫస్ట్ దీపం మనకు దొరకపోతే మన దీపం ఆరిపోతుంది. రాబులు ఎవడరా మీరు? ఎవడి కోడి ఇలా డెన్ లోకి ఎంటర్ అయిపోయి ఏంట్రా సెర్చింగ్? ఇది నా డెన్ అనుకున్నారా, సామర్ల కొట్ట సంత అనుకున్నారా? ఎవడరా మీరు? టెల్ మీ, కమ్ ఆన్. మీరెవర్రా? ఒకేలా ఉన్నారు. హలో బ్రదర్సా? బ్రదర్సే కానీ హలో లేదండి. చెప్పండి. మాది ఎన్ని తరాలతోనే తరగని ఆస్తి. అసలు ఏం జరిగిందంటే, నువ్వు విలనివి, ఇలా సెంటిమెంటల్ గైస్ అయిపోకూడదు, సీరియస్ అయిపో. అసలు ఇంతకీ ఆస్తి ఎవరి పేరు మీద ఉందిరా? అబ్బా, మా మామయ్య పేరు మీద సార్. అర్థమైంది. నీ మౌత్కి షట్టర్ వేసుకో. అరే క్వార్టరు, ఆ స్టాంప్ పేపర్ ఎందుకు? చూడు మిస్టర్ పొడుగు విలను, ఈ దీక్షిత్ దేన్నైనా సహిస్తాడు గాని ఆస్తి దోచుకోవడాన్ని సహించడు. వాళ్ళ ఆస్తి దోచుకోవడం చాలా తప్పు. ఇదేమిటి ఆటోగ్రాఫ్? ఇదేమిటయ్యా, ఇప్పుడే కదా ఆస్తి దోచుకోవడం తప్పన్నావు. షిట్! వాళ్ళ ఆస్తి నువ్వు దోచుకోవడం తప్పని చెప్పాను గాని నీ ఆస్తి నేను దోచుకోవడం తప్పని చెప్పలేదుగా. డూ ఇట్. మర్యాదగా ఆటోగ్రాఫ్ పెడతావా, లేకపోతే నీ ఫోటోకి దండ ఏమంటావా? డేట్ ఏది? ఆగస్ట్ 15th 1995. నాదో చివరి కోరిక సార్. ఏంటది, చచ్చిపోవాలనుందా? చచ్చా, నేనెందుకు చచ్చిపోతానండి? మీరే చంపేస్తారు, నా ఆస్తి అంతా రాయించుకున్నా ఊరుకుంటారు ఏంటండి? భలే కనిపెట్టావయ్యా, ఏంటి ఇంతకీ నీ కోరిక? ఏం లేదండి, చిన్నప్పటి నుంచి కోతిని రాయించుకోవటాలని ఓ కోతి కోరుకోండి. అదేమిటో, రాయి దొరికితే కోతి దొరకదు, కోతి దొరికితే రాయి దొరకదు. కోతి రెడీగా ఉంది, రాయిపించండి, కొడతాను. సార్ గెస్ట్లింగ్ గారు, కోతిని కొట్టనివ్వకండి. మా మామయ్య సంగతి మీకు తెలీదు, పెద్ద జాదు. కాసేపు నీ నోటికి షట్టర్ వేస్తావా? అరే వాడి నోరు ముయించేసి వీడి చేతికి రాయి వండరా. అది వయసులో ఉన్న పిల్ల కోతి, నీ మాట ఎలా ఉంటుంది? నీ పిలుస్తాగా? విసరమ్మా విసురు, విసరమ్మా విసురు, విసరమంటుంటే నువ్వు ఆగు, విసరమ్మా వేయి, వేసే చెప్తాను. అలా విసిరే కొట్టమ్మా, కొట్టు, అదే దీపం కొట్టు, కొట్టవే, అది దీపం కొట్టమ్మా, నీ దండం పెట్టు, వేసే దీపం కొట్టవే, దీపం వచ్చి కొట్టవే. భలే కొట్టేవే, లేకపోతే దీపం కొట్టేస్తుంది, అది పట్టుకుని రుద్దేద్దాం అనుకుంటున్నాడు. దీపం రుద్దుతాడా? రుద్దితే ఏమవుతుందిరా? ఏమవుతుందండి, భూతం వచ్చి ఏం కోరితే అది ఇచ్చేస్తుంది. అయిపోయి ఇలా చెప్పేసానట్రా. ఇప్పటికి అర్థమైందిరా కోతిరా ఈ కథ. అందుక మీరందరూ కోతెంట పడేది. దీపం నేను ఉంచుకుంటా, కోతిని మీరు పట్టుకెళ్ళండి. ఆ
పోలీసులు వచ్చేస్తున్నారు. ఏ క్లైమాక్స్ అయితే వద్దనుకున్నాను అదే జరిగిపోయినా ఉంది. వచ్చేస్తున్నారు, ఈ క్లైమాక్స్ కూడా పోలీసులు వచ్చేస్తున్నారు. క్లైమాక్స్ డైలాగ్ కూడా అనేసాడు. చేసిన ఏదో పనులన్నీ చేసే తప్పించి పారిపోదాం అనుకున్నా బాలా. ఏయ్ ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఏం బాబు నీకేమైనా సపరేట్ గా పొట్టేది చెప్పాలా? నడు. ఆలీబాబా, నేడు ఆగస్టు 15, నాకు శాప విమోచనము ఈరోజు. నీవు నీ వాళ్లతో సుఖ సంతోషాలతో చల్లగా వర్తిల్. సోదరులారా, మరిక సెలవా. వెల్కమ్ మిత్రమా, వెల్కమ్ టు సోదరలోకం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వచ్చేసా వచ్చేసా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మీరు ఇలా మొహమహాలు చూసుకోనక్కర్లేదు. ఇందాక అరెస్ట్ అయిన దీక్షిత్ గారు నేను అన్ననమ్మలం. మీలాగే మేము చిన్నప్పుడే విడిపోయాం. ప్రసన్న వదనం ఛాయే సర్వ విద్రోప శాంతయే. వాడు మద్దళ్ళు మర్మంగా చేస్తుంటాడు, నేనేమో పెళ్లిళ్ళు పేరంటాలు చేస్తుంటాను. గట్టి మేళం, గట్టి మేళం. కట్టండి బాబు, తలబడి కట్టండి.